అయింది, అందరికీ నమస్తే. నా పేరు శంకర్ అండి. నేను సినిమాలకి సాంగ్స్ రైటర్గా ప్రయత్నిస్తున్నా, చాలా బలంగా పట్టుదలతో ప్రయత్నిస్తున్నా. రీసెంట్గా ఒక సినిమాకి రాశాను, సీతారాంపురంలో ఒక ప్రేమజంట అనే ఒక సినిమాలో ఒక సాంగ్ రాశాను. తర్వాత రీసెంట్గా ఒక వెబ్ సిరీస్కి రాశాను, అది వర్క్ జరుగుతుంది. సో ఇంకా కొన్ని సినిమాలకి అవకాశాన్ని క్రియేట్ చేసుకునే విధంగా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని నేను పాడేటువంటి సాంగ్స్ అందులో పాడి అప్లోడ్ చేస్తున్నాను. ఒక పల్లవి చరణమే అండి, ఎక్కువ పాట అయితే పాడలేదు, జస్ట్ ఒక పల్లవి చరణం పాడి అప్లోడ్ చేస్తున్నాను. మీరు కనుక మీరు వినండి, మీరు ఖచ్చితంగా నా వీడియోని స్కైప్ చేయకోకుండా నా వీడియో కనుక పూర్తి చూస్తే ఆ పాట ఏమనేది, ఆ పాట యొక్క ఫీల్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నచ్చితే ఈ వీడియో నేను పాడినటువంటి ఆ సాంగ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరని కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. సో ఇప్పుడు ఒక లవ్ ఫీలర్ సాంగ్ రాశాను, పాడుతున్నా. ఎవరి కోసమో ఎందుకోసమో మాటలే విడిచి మౌనమే, ఎంత కాలమని ఎన్ని నాళ్ళు అని నాకు దూరం ఉంటావని, కన్నీరు కంటే నగ దాచలేనే నిన్ను చేరి నీకు దగ్గరవ్వలేనే, దయచేసి నాపైన ద్వేషమే చూపిస్తూ శత్రువుగా చూడకే, దయచేసి నాపైన ద్వేషమే చూపిస్తూ శత్రువుగా చూడకే. ఎవరి కోసమే ఎందుకోసమే మాటలే విడిచి మౌనమే, తెలియంది కాదు నీ పైన నాకున్న ప్రేమ, నీ శ్వాస నడుగు నిజమేద చెప్పేనమ్మా, నిన్ను గెలవక నిన్ను మరువక నిన్ను చూడక ఓడా, అయినా ఆశ చావక గుర్తు చెదరక మన్ను కాలేక ఉన్నా, హృదయానికున్న విలువ తెలుసుంటే నీకు గనుక మనసంత నింపుకున్నా నన్ను దూరముంచగలవా. ఎవరి కోసమో ఎందుకోసమో మాటలే విడిచి మౌనం.